శుభోదయం. పిల్లలు, నిన్న మనము 6 లైన్లు రాసుకొని చెప్పాను. ఫస్ట్ గేమ్ అయిపోయింది. రెండవ గేయము రాశాను. కొందరి దగ్గర బుక్స్ లేనట్టున్నవి. వాళ్ళు ఏం చేయాలంటే ఇది చూసి చదువుకోండి. నేను మళ్ళీ ఒకసారి చెప్తున్నా చూడండి. నిన్న 4-6 లైన్స్ అయిపోయినాయి. ఇప్పుడు నెక్స్ట్ గేమ్ పోతన్న కైతలో పొంగి పొరలిన భక్తి రుద్రమ్మ చాటింది నీ పరాక్రమ శక్తి పాదుకి కవనాన దేశ పదముల పాట పలుక బంగారమౌ రామదాసుని పాట. మళ్ళీ ఒకసారి చూడండి. పోతన్న కైతలో పొంగి పొరలిన భక్తి రుద్రమ్మ చాటింది నీ పరాక్రమ శక్తి పాదురికి కవనాన దేశి పదముల పాట పలికే బంగారమౌ రామదాసుని పాట. చదివేటప్పుడు కూడా అందరూ చాలా తప్పులు చదువుతున్నారు. మంచిగా రాసుకొని మంచిగా చదవండి. అన్ని మిస్టేక్స్ చదువుతున్నారు జూమ్ క్లాస్లో. నేను అందరిని కూడా ఈ పద్యం ఈ పాట గేమ్ అందరికీ రావాలి. చూసుకొని బాగా నేర్చుకోండి. నిన్న నేను ఈ 4 లైన్ల నుంచి వెళ్ళి కొన్ని పదాలను రాయమని చెప్పిన. హల్లు అక్షరాలతోటి పదాలు రాయమని చెప్పిన. ఈరోజు కూడా ఇందులో నుంచి చూడండి. ఇందులో కూడా తా అనేది ఒక హల్లు. దానితో తానే అక్షరంతో 2 అక్షరాల పదాలు, 3 అక్షరాల పదాలు, 4 అక్షరం ముందు మాత్రమే హల్లు రావాలి. మిగతా ఈ తలగట్లు, దీర్ఘాలు, గుణిత గుర్తులు ఏవైనా రావచ్చు. ఫస్ట్ మాత్రం తా రావాలి. వచ్చి 2 అక్షరాలు ఉన్నా, 3 అక్షరాల పదాలైనా, 4 అక్షరాల పదాలైనా రాయండి. ఉదాహరణకి తమ్ముడు 3 అక్షరాల పదం వచ్చింది. ఇట్లా మీరు 2 అక్షరాల పదాలు, 3 అక్షరాల పదాలు, 4 అక్షరాల పదాలు రాయండి. రాయడం వల్ల మీకు భాష బాగా వస్తుంది, మిస్టేక్స్ రావు, పదాలు చాలా వస్తుంది. తర్వాత పోతన అనేక కైత ఆల్రెడీ వచ్చేసిన కాబట్టి అవసరం లేదు. పొంగి పొరలిన రాకుండా రాక్షరం. రాక్షరం గురించి నిన్న చెప్పిన ఒకసారి. ఇందులో కూడా చూడండి, రాంగడు ఒక పేరు రాయొచ్చు, పదాలు రాయొచ్చు, ఊళ్ళ పేరు రాయొచ్చు, మీ ఇష్టం ఏదైనా రాయండి. 2 అక్షరాలు అయినా ఉండొచ్చు, 3 అక్షరాలు ఉండొచ్చు, 4 అక్షరాలు ఉండొచ్చు. రాంగడు అట్లా. తర్వాత ఇక్కడ పొంగి పొరలిన నా అక్షరం వచ్చింది. హల్ల అక్షరం ఫస్ట్ రావాలి. నా అక్షరం ఉంది. నా అక్షరంతోటి ఒక పదం రాయండి. 2 అక్షరాలైనా సరే, 3 అక్షరాలైనా సరే. నలిని అనే పదం ఒక పేరు, నలిని. తర్వాత నా అక్షరం అయిపోయింది, భా ఉంది. అక్కడ భక్తి ఉంది, అలవడి. భా మీద భక్తుడు వస్తుంది. భక్తుడు, భక్తుడు. 3 అక్షరాలు వచ్చింది. ఇక్కడ 3 అక్షరాలు, 2 అక్షరాలు అయినా సరే, మీకు 4 అక్షరాలు ఎన్ని అక్షరాలు పర్వాలేదు. రుద్రమ్మ మాకు మామత వచ్చింది. చా ఇది అవసరం లేదు. మీ పాక్షరం వచ్చింది. ఇక్కడ పా మీద నెవరు వచ్చినాయి. మళ్ళీ మళ్ళీ ఇక్కడ ఒకసారి చూపిస్తున్నా. వేరువేరుగా వస్తే పాక్షరం మీద మీకు పా అంటే మనం పని అట్లా రాసుకుంటాం కదా, పని పని చేయాలి. 2 అక్షరాలు అది వచ్చేసింది. తర్వాత ఇక్కడ మా అక్షరం ఉంది. మా అక్షరం మీద రాయండి, మహిమ, మహిత, ఏదైనా రాయవచ్చు. వీడి తర్వాత షా అక్షరం వచ్చింది. షా మీద అది శక్తి ఉంది. శంకరుడు రాయండి, దేవుడి పేరు వస్తుంది. శంకరుడు ఎన్ని అక్షరాలు వచ్చాయి ఇందులో? 1, 2, 3, 4 అక్షరాలు వచ్చింది. అట్లా మీరు 2 అక్షరాల పదాలు ఒక లిస్టు, 3 అక్షరాలు 4 అక్షరాలు రాసుకుంటా రాస్తూ ఉంటే మీకు పదాలు వస్తుంది, మళ్ళీ మీకు రాయడం వస్తుంది. మిస్టేక్స్ లేకుండా ఇట్లా అవన్నీ వచ్చేస్తుంటాయి. షా తర్వాత ఇక్కడ పాల్గొని కా అక్షరం వచ్చింది. ఇక్కడ కా మీద రాయండి. కా మీద ఏమొస్తుంది? కమల, కరుణ పదాలు. తర్వాత వాక్షరం వచ్చింది. వాక్షరం వచ్చింది ఇక్కడ రాయలేదా? వా మీద రాయండి. వా మీద మన కూరగాయల పేరు వస్తాయి, వంకాయ. తర్వాత నా అక్షరము ఇంతకుముందే రాసిన. తర్వాత మళ్ళీ పా అక్షరం వచ్చింది, పా కూడా అయిపోయింది. తర్వాత దా ఉంది. దా అక్షరం రాలేదా? దా మీద. నేను ఉదాహరణ రాస్తున్నా, మీరు ఈ పదాలు రాయకుండా వేరే పదాలు రాయాలి. చాలా ఉంటాయి మన భాషలో. 2 అక్షరాలు, 3 అక్షరాలు, అవి ఏవైనా రాయొచ్చు. దా ఉంది. దా అక్షరం మీద ఒకటి రాయండి. ఉదాహరణకి నేను ధరణి, ధరణి అంటే భూమి, ధరణి రాసి దా అయిపోయింది. నా అక్షరము ఇంతకుముందు రాసిన మనకు
లక్ష్మణ్ రాయడు. నా మీద లంకేశ్వరుడు, నిన్న లక్ష్మి చెప్పినా, ఈరోజు లంకేశ్వరుడు చెప్పిన. లంకేశ్వరుడు ఎన్ని అక్షరాలు వచ్చాయి ఇందులో? ఒకటి, రెండు, మూడు, నాలుగు, ఐదు. తర్వాత తాక్షరం, తాక్షరం వచ్చిన తర్వాత అలాగే కదా తా మీద రాయండి. తా మీద మీకు టమాట రాయొచ్చు, కూరగాయలు రావచ్చు, ఊర్ల పేరు రావచ్చు, మనుషుల పేరు రావచ్చు, వస్తువుల పేరు రావచ్చు, ఏది వచ్చినా పర్వాలేదు, మొత్తం మీద పదం రావాలి. తాక్షరం తర్వాత ఇక్కడ పలుకే పాక్షరము ఇంత ముందు రాసింది బాగుంది. బా మీద భక్తి వచ్చింది, ఇంకో బా మీద కూడా రాయొచ్చు. బా మీద భరణి, భరణి కలుసుకుందాం.